నెల్లూరు సముద్ర తీరంలో బోటు కలకలం రేపింది. విడవలూరు మండలం రామతీర్థంలో శ్రీలంక బోటు ప్రత్యక్షమైంది. బోటులో ఉగ్రవాదులు వచ్చి ఉంటారని అనుమానాలు కలగడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేసి భద్రత కట్టుదిట్టం చేశారు. షార్లో రేపు రాకెట్ ప్రయోగం ఉండడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, శ్రీలంక బోటును నెల్లూరు సముద్ర తీరంలో ఎప్పుడు గుర్తించారు, అసలు వివరాలేంటి? శ్రీనివాస్, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలోని పాత పట్టపాలెం వద్ద ఈ బోటు ప్రత్యక్షమైంది. దీన్ని ఈరోజు మార్నింగ్ పోలీసులు గుర్తించడం జరిగింది. స్థానికులు గుర్తించారు. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు అది ఇమీడియట్ గా అది శ్రీలంక బోట్ అని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు. బోట్ అయితే వచ్చింది కానీ బోట్ లో ఎవరు కూడా లేరు. ఈ శ్రీలంక బోట్ ఇక్కడికి రావడం ఏమిటి అనే దానిపైన పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ప్రధానంగా చూస్తే ఇటీవల శ్రీలంకలో జరిగిన మారణ హోమం మనందరూ తెలిసిందే. ఆ మారణ హోమంలో చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతో మంది అమాయకుల్ని ఈ ఉగ్రవాదులు పట్టం పెట్టుకున్నారు. అదే తరహా దాడులు ఏమైనా చేయడానికి శ్రీలంక నుంచి ఎవరైనా వచ్చారా అనే అనుమానాలు బలంగా ఉన్నాయి. అందులోనూ రేపు మార్నింగ్ 5:30 షార్ కేంద్రం నుంచి PSLV-C-46 రాకెట్ ని ప్రయోగించబోతున్నారు. ఈ రాకెట్ ద్వారా RESAT-2 అనే ఒక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపబోతున్నారు. ప్రధానంగా ఈ ఉపగ్రహం ఉగ్రవాదుల కోసం, ఉగ్రవాద కదలికలు మన దేశం చుట్టూ ఎటువంటి కదలికలు ఉంటాయి, అలాగే వారి స్థావరాలు వీటన్నింటినీ పసిగట్టేందుకు ఈ ఉపగ్రహం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఆ దేశ రక్షణలో ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగం కాబోతుంది. దాదాపు 5 ఏళ్ళు పనిచేసే ఈ RESAT-2 కోసం చాలా రోజుల పాటు శాస్త్రవేత్తలు కష్టపడి పనిచేశారు. ఒకవేళ ఈ రాకెట్ సక్సెస్ అయితే దాని ద్వారా ఇక తమ ఆటలు సాగవనే ఉద్దేశంతో ఈ షార్ ని కేంద్రంగా, అంటే షార్ ని టార్గెట్ గా చేసుకొని ఏదైనా ఒక పెద్ద తరహా మారణ హోమాలు సృష్టించేందుకు ఉగ్రవాదులు ఏమైనా ప్లాన్ చేశారా అనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులను కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు, హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం కూడా ఎక్కడికక్కడే వాహనాలు అలాగే లాడ్జీలు ఇవన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు షార్ లో CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఆ షారు అడవులన్నింటినీ కూడా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరు అనుమానితులు పట్టుబడలేదు. దాదాపు ఉదయం నుంచి కూడా పోలీసులు అలర్ట్ అయి జిల్లాలోని ప్రతి మారుమూల కుగ్రామాలు సైతం ఆరా తీస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అని వాళ్ళు ఆ విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ఈ బోట్ అనేది పెద్ద కలకలం సృష్టిస్తుంది. ఈ ఖాళీ బోట్ రావడంతో, ఖాళీ బోట్ అందులోనూ శ్రీలంక దేశం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఎలా వస్తుంది అనే ఒక దీంతో, అంటే దాదాపు మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తీర ప్రాంతం అలాగే ఆంధ్ర తీర ప్రాంతాన్ని అంతా దాటుకొని విడవలూరు దాకా వచ్చిందా, ఎవరు లేకుండా మనుషులు లేకుండా ఇంత దూరం ఎలా కొట్టుకొస్తుందని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు మత్స్యకారులు మాత్రం చెబుతున్నారు పెద్ద స్థాయి బోట్లలో, అంటే పెద్ద స్థాయి వేటాడే బోట్లలో చిన్న స్థాయి బోట్లు, చిన్న బోట్లు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఏదైనా ఆపదలు తలెత్తినప్పుడు ఆ చిన్న బోట్లు వాళ్ళ సేఫ్టీ కోసం ఉపయోగిస్తుంటారు. అలా ఏదన్నా అది ఆ బోట్ నుంచి విడిపోయి ఇక్కడ రావచ్చు, వచ్చి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది మత్స్యకారులు చెబుతున్నారు. అయితే బోటును చూసి ఆ బోటు నెంబరు, దానిపైన ఉన్నటువంటి పేర్లు ఇండియా శ్రీలంక ఫ్రెండ్షిప్ అనే రకాలుగా బోటు పైన ఉన్నాయి. దీన్ని బట్టి ఇది శ్రీలంక బోట్ అని పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు. ఈ బోటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శ్రీలంక తరహా మారణ హోమం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఒక్కసారిగా జిల్లా వాసులందరూ కూడా ఉలిక్కిపడే పరిస్థితి. ఈ నెల్లూరు జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకాశం అలాగే ఇతర జిల్లాల్లో కూడా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఎవరు అనుమానితులు కనిపించినా కూడా అది అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయి. జిల్లా SP ఐశ్వర్య రస్తోగి దీనిపైన ప్రత్యేక శ్రద్ధతో పటిష్టమైనటువంటి గాలింపు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడే తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా రేకెత్తిస్తుంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.